హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది సింపుల్గా జీరా రైస్ చూపిస్తాను. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు చల్లగా వాతావరణం ఉంది కదా, కొంచెం జీరా వేసి రైస్ చేసామనుకోండి, పిల్లలకి అన్ని టేస్ట్లు చెప్పినట్టు ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఇది చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి, పాన్ పెట్టుకున్నాను. ఒక స్పూను ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. పాన్ వేడెక్కుతుంది, ఇదిగోండి. ఇప్పుడు దీంట్లో మనం పాన్ ఆయిల్ వేడెక్కింది, ఇదిగోండి. ఒక కొంచెం జీరా ఎక్కువ వేయాలి. ఒక స్పూన్ జీరా, ఒక హాఫ్ స్పూను వామ్ కూడా వేశాను నేను. ఎండుమిర్చి మనం తీసుకునే రైస్ బట్టి ఒక 3-4 వేసుకోండి. ఇందులో ఇంక ఎక్కువ ఏమి వేయక్కర్లేదు. మనం ఈ పోపుతోటే చాలా టేస్ట్ అయిన రైస్ ఐటమ్ తయారవుతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా తింటే పిల్లలకు కూడా టేస్ట్ తెలుస్తుంది. ఈవినింగ్ అయినా చేయొచ్చు. మార్నింగ్ కొంతమంది పెరుగు అన్నం గట్ట పెడతాం కదా, అది ఇవ్వండి. పోపు అయింది కదా, ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకుందాం. మనం ఉడికించి కొంచెం అన్నం రైస్ ఉంచుకుంటే అవుతుంది. నేను గ్లాస్ రైస్ ఉడికించి పెట్టుకున్నాను. రైస్ మీ ఇష్టం, ఏ రైస్ అయినా పర్వాలేదు. దీనికి ఇవ్వండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం ఈ రైస్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఇది ఒక నిమిషం కలుపుకుంటే మనకు రెడీ అవుద్ది. ఇది రెడీ అయింది. ఇది మనం ఇలాగ మనం వండి పెట్టుకున్నా పర్లేదు. మధ్యాహ్నం రైస్ ఉండిపోయినా ఈవినింగ్ కూడా ఇలా పోపు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను గ్లాస్ రైస్ ఇప్పుడు వండి ఇలా చేశాను. మీకు అలా వీలైతే అలా చేసుకోండి, ప్రత్యేకించి చేయక్కర్లేదు. కాబట్టి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇలాగా డిష్ అవుట్ చేసుకొని పిల్లలు పెట్టారనుకోండి, వెరైటీగా చాలా బాగా ఉంటుంది. ఇది ఈ వీడియో మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.